వర్స్ ఒకటి చూపిస్తాను యోహాను సువార్త చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము నాకు చాలా ఇష్టం ఈ మాట అంటే వెరీ గుడ్ యోహాను 12 నుంచి చూద్దామా 12 నుంచి చూద్దాం యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ప్రేమింపాలనుకుంటే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడూ లేడు మీ ఫ్రెండ్స్ మీ కోసం ప్రాణం ఇస్తారా పెంచలేవరు కొంతమంది అంతే కదా పెన్సిల్ తీసుకున్నావని పెన్ తీసుకున్నావని బుక్స్ తీసుకున్నావని ఊరికి గొడవ పెట్టుకుంటారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారా మీకు ఎవరికైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్ అనగానే టక్కున మీకు గుర్తుకు రావాలి నేను చెప్పగానే గుర్తుకు రావాలి సో వాడి క్వాలిఫికేషన్స్ కూడా నేను చెప్తాను వాడు మనల్ని భరిస్తాడనమాట ఇలాగైతే బాగుంటుందేమో వాడు ఏం చేస్తాడు మనల్ని భరిస్తాడు నువ్వు ఒక రోజున వచ్చేసావు హోంవర్క్ చేయలేదు స్కూల్కి వచ్చేసావు హోంవర్క్ చేయలేదు చేయకుండా ఎందుకు వచ్చావు అంటే అరే నిన్న నాకు ఇంట్లో చాలా పని ఉందిరా మా అమ్మ నాకు చాలా పని చెప్పిందిరా కాబట్టి చేయలేకపోయిందిరా నేను అని చెప్పావు మరి ఇప్పుడు ఎలాగరా నెక్స్ట్ పీరియడ్ లోనే సార్ అడుగుతారు కదా లేదంటే గోడకు వచ్చి ఏం చేస్తారు బయటకు పంపించేసి అని చెప్పాడు వెంటనే వాడు అన్నాడు సరే లేరా మన ఇద్దరం వచ్చేసేద్దాం అని నీకు హెల్ప్ చేశాడు ఇప్పుడు వాడు ఆ ఫ్రెండ్ నీకు ఎలా కనపడతాడు ది బెస్ట్ ది బెస్ట్ ఇంట్లో మీ అమ్మ తిట్టింది ఇంట్లో మీ అమ్మ మీ నాన్న తిట్టారు నీ ఫేస్ అంతా మాడిపోయింది ఆ తిట్లే గుర్తు వస్తుంది బాధగా ఉంది కష్టంగా ఉంది స్కూల్కి వచ్చావు అలా డల్గా ఉన్నావు ఫ్రెండ్స్ అందరూ జోకులు వేసుకుంటున్నారు ఒక్కడు మాత్రం నీ పక్క వచ్చి కూర్చుంది ఎరా ఏమైంది అమ్మాయి ఏమైంది ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడిగారు మిగతా వాళ్ళు ఎవ్వరూ కనిపెట్టలేనిది ఒకళ్ళు మాత్రమే మీలో కనిపెడితే వాళ్ళు మీకు సంథింగ్ స్పెషల్ కదా మీ ఫేస్ లో బాధను కనిపెట్టారు ఏమైందిరా అంటే అడగగానే మీకు దుఃఖం కట్టలు పెంచుకుని వచ్చేసింది అనమాట బయటికి ఈరోజు ఇదిగో మా ఇంట్లో ఇలా జరిగింది అసలు తప్పేం లేదు కానీ కానీ తను మమ్మీలో అనేసి తెలుసండి ఊరుకో అమ్మలందరూ ఇంతేనే పర్వాలేదు మేము బాధపడికాను కొంచెం ఓదార్పు అనమాట కొంచెం ఓదారు అలా ఓదారిస్తే మనసుకి శాంతంగా అమ్మయ్య నాకు ఒకటి తోడున్నాడులే అన్నట్టు ప్రశాంతంగా కదా దిస్ ఈస్ ఫ్రెండ్ అంతే కదా మీకు దెబ్బ తగిలింది మీరు స్కూల్కి వెళ్ళడం మానేశారు రెండు మూడు రోజులు వాడు మీ ఇంటికి వచ్చేసాడు మిమ్మల్ని చూడడానికి లేదా మీ ఇంటికి వచ్చేసింది అమ్మ నాన్న పర్మిషన్ అడిగింది ఫ్రెండ్ ఏమైందో స్కూల్కి రాకపోతే అస్సలు ఎంత బోరుగా ఉందో తెలుసా పలానా వాళ్ళు ఆ ప్లేస్ లో ఆ బెంచ్ లో కూర్చోకపోతే ఆ బెంచ్ చూసినప్పుడు అలా కష్టంగా అనిపిస్తుంది కదా వాళ్ళు అక్కడ లేకపోతే అదనమాట ఫ్రెండ్ అంటే నువ్వు ఎలా ఉన్నా నేను అంగీకరించేవాడు నీ ఫ్రెండ్ నీలో మైనస్ ఉన్నా కూడా నీలో తప్పులు ఉన్నా కూడా స్వీకరించేవాడు నీ ఫ్రెండ్ నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు కూడా నీ గురించి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ చెప్పడు కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారా నువ్వు వాళ్ళతో ఓపెన్ అయిపోయావు అనుకో అన్ని విషయాలు చెప్పేసుకున్నావు అనుకో అవి బట్టికెళ్ళి ఏం చేస్తారు అందరికీ స్ప్రెడ్ చేస్తారు నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు సంగతిని దాచుండదు దాస్తాడట సహోదరుడైన వాడు సంగతిని దాచును అంటుంది బైబిల్ మీరు ది బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండండి ఎవరికైనా మంచి ఫ్రెండ్స్ గా ఉండండి ఇతరులు మంచి కోరుకోండి మేలే కోరుకోండి వాళ్ళు సంతోషంగా ఉండాలని చూడండి మీరు అలా అన్ని మంచి క్వాలిటీస్ తో ఉంటే మీకెవరు ఫ్రెండ్ అవుతారు ఎస్ కింద చెప్తున్నాడు ఎంత మంచి వచ్చిన చూడండి అద్భుతంగా ఉంటుంది చూడండి తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు ఎవరికి స్నేహితులు అవుతాము యేసుక్రీస్తుకే స్నేహితులట ఎప్పుడు అవుతారు ఎప్పుడవుతారు యేసుక్రీస్తుకి స్నేహితులు ఆయన ఆజ్ఞాపించినవన్నీ మీరు చేస్తే ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఫ్రెండ్స్ ఉంటారు కాలేజ్ లో ఫ్రెండ్స్ ఉంటారు కూర్చుంటాం మాట్లాడుకుంటాం కాబట్టి ఫ్రెండ్షిప్ బాండేజ్ బాగుంటుంది మనకి మరి దేవుడు మనకి కనిపించట్లేదు కదా మన మాట ఆయన వినబడుతుందో లేదో మనకు డౌట్ వచ్చేస్తుంది కదా ఆయన మాట మనకు వినబడట్లేదు కదా అప్పుడు మనకి ఫ్రెండ్షిప్ చేయడం కుదురుద్దా కుదురుద్దా చెప్పండి మరి కొంతమంది అలా చేసిన వాళ్ళు ఉన్నారా దేవుడికి స్నేహితుడు అని ఎవరికి వచ్చింది పేరు ఎవరికి అబ్రహాం గారికి వచ్చింది ఇంకా దేవునికి దగ్గరగా ఉన్నవాడు అని ఎవరికి వచ్చింది పేరు ఇంకొక భక్తుడు ఉన్నాడు
ఆయన కూడా ఇంచుమించు స్నేహితుడన్నట్టే దగ్గరికి వచ్చేసాడు. హానోకు ఆ దేవునితో నడిచాడు. ఓకే, దేవునితో నడిచాడు, వెరీ గుడ్, మంచి వ్యక్తి పరిచయం చేశాడు హానోకు. ఇంకా ఎంత సాత్వికుడు ఆయన. మోషే కూడా దేవునికి స్నేహితుడు అయ్యాడు, దగ్గరకు వచ్చేసాడు. అంటే ఒక స్నేహితుడితో ఒక మనిషి ముచ్చటించినట్టుగా ముచ్చటించేవాడట దేవుడు. అయ్యి బాబోయ్, ఎంత గొప్ప ధన్యతో కదా, ఎంత గొప్ప ధన్యతో దేవుడితో అలా మాట్లాడడం కదా. చిన్నప్పుడు మా వర్షి నన్ను ఒక క్వశ్చన్ అడిగేది, ఇప్పుడు నాకు బాగుంటుంది, అమ్మా దేవుడికి మనం మాట్లాడే తెలుగు భాష అర్థమవుద్దా, ఈ భాష మనకి ఆయనకు వస్తుందా అని అడిగేది. అలాగే మనం చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ భాషలో మాట్లాడాలి తండ్రి, దేవుడు అంటే వినబడద్దా ఆయనకి అంటే డౌట్స్ అనమాట. చిన్నది కదా అప్పటికి, ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా, అంత చిన్నపిల్ల. మేము అక్కడ క్లాసులు చెప్పుకునే వాళ్ళం మనం ఆ ఇంట్లో, అప్పుడు డౌట్స్ అడిగింది. ఇలా అదే డౌట్స్ మీ అందరికి కూడా వచ్చింటాయని నేను అనుకున్నాను. ఎందుకంటే అది నుంచి నుంచి అందరిది ఒకటే వయసు కదా, చిన్నపిల్లలందరికీ వస్తుంది. ఓల్డ్ అన్ని డౌట్స్ వస్తాయి, డౌట్లు మూటలు మూటల్లో ఉంటాయి మీ దగ్గర, చాలా ఎక్కువ చిన్నపిల్లలకి డౌట్స్. దేవుడికి మనం ఏ హృదయంతో ప్రార్థన చేసినా, ఏ స్థితిలో ప్రార్థన చేసినా వెళ్ళిపోద్ది. అందుకే భక్తుడు అంటాడు, నువ్వు ఏ స్థితికైనా చాలనే, ఏ స్థితికైనా చాలని దేవుడు అంటే, నువ్వు ఏ పరిస్థితిలోనూ నేను ఆయన కట్టుకుంటాడు. నెక్స్ట్, నీ మైనస్లు, నీ బలహీనతలు, నీలో కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, అవన్నీ దేవుడికి తెలుసు, అవన్నీ దేవుడికి తెలుసు. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఎవరు లేదు. ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నానా, నేను మీకు అక్కగా నేను మీకు క్లాస్ చెప్తున్నాను, కూర్చున్నాను యాజ్ అ టీచర్, నేను మీకు క్లాస్ చెప్తున్నాను, నేను ఫుల్ పర్ఫెక్ట్ గా ఉన్నాను నేను ఒప్పుకోగలనా? నాకు తెలుసు నాలో ఏవో ఉంటాయి, ఇంకా నా తండ్రికి తెలుసు ఇంకా నాలో ఏమున్నాయో. ఆయనంత మాత్రాన నన్ను తోసేశాడు అవతలకి, యు ఆర్ ఎ బ్యాడ్ గర్ల్ అని చెప్పేసి తోసేసి అవతలు ఓ నువ్వు సెలెక్ట్ అవ్వలేదు అన్నాడా. యజమాని వాడుకున్నట్టుకు అర్హమైన పాపరా బాబా, ఎంత బాగుంది ఆ మాట చూసారా, ఆయన వాడుకుంటాడరా మనల్ని. కాకపోతే మనం ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి, పాటించాలి, ఆయనకి ఇష్టమైనట్టు బ్రతకాలి, ఆయనకి ఇష్టమైనట్టు బ్రతికి ఆయనను ప్రేమించాలమ్మా. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మీరు యంగ్స్టర్స్ గా ఉన్నారు, మీరు చదువుకుంటున్నారు, ఏదో ఒకటి సాధించాలన్న కసి పట్టుదల తపన మీలో ఉందా లేదా? పదే తరగతి డాక్టర్స్ అవ్వాలని ఎంతమంది ఉంది ఇక్కడ, వెరీ గుడ్. ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? స్టెథోస్కోప్ వేసుకుని తెల్ల కొట్టేసుకుని హాత్ కుంటాను సముద్రాక తిరగడానిక ఇంకా ఏమైనా ఉన్నాయా ఆలోచనలు? పేదవాళ్ళకి సహాయం చేయాలి, లేని వాళ్ళకి చేయూతనివ్వాలి, మీ అమ్మా నాన్నలు కూడా బాగా చూసుకోవాలి, సమాజంలో ఒక గౌరవం మీకు ఉండాలి, ఎథిక్స్ పాటించాలి, నీతిగా బతకాలి. ఒక ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి మీరు, ఒక స్థాయిలో ఉండాలి. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా దేవుడిని మాత్రం కింద పెట్టకూడదు. మీరు ఎంత ఎత్తుగానే ఎదుర్కోండి దేవుడు మీకు, మీరు ఇంత ఎత్తులో ఉన్నారనుకో దేవుడు ఇక్కడ ఉండాలి, మీరు ఇంత ఎత్తులో ఉన్నారనుకో దేవుడు ఇక్కడ ఉండాలి, మీరు ఇంత ఎత్తులో ఉన్నారనుకో దేవుడు ఇక్కడ ఉండాలి, మీరు ఇంత ఎత్తులో ఉన్నారనుకో దేవుడు మీకంటే ఎత్తులో. అదన్నమాట ఈ సూత్రం ఎప్పుడు మర్చిపోకండి, నువ్వు ఎంత ఎత్తుగానే ఎదుగో, నువ్వు ఎప్పుడు ఎవరిని కనపరచాలి, దేవుడే కనపరచాలి. ఎందుకంటే నీకు ఆధారం ఆయన, నీ బలం ఆయన, నీ ధైర్యం ఆయన, నీ శక్తి ఆయన, నువ్వు ఈ రోజు ఎలా ఉన్నావంటే ఆయన. చిన్నప్పుడు మీ అమ్మ కడుపులో బుల్లి పిండంగా ఉన్నావు, ఒక ఎగ్ ఎలా ఉంటుంది తినేటప్పుడు, ఎగ్ తినేటప్పుడు గుర్తు చేసుకోండి, నేను కూడా ఇలాగే ఉన్నాను కదా ఒకప్పుడు అమ్మ కడుపులో అనుకోవాలన్నమాట. అంటే అంత అంతకన్నా చిన్నవాళ్ళు మనం, అంతకన్నా చిన్నవాళ్ళు. కానీ ఆ ఎగ్ అలాగే బయటకు వచ్చేస్తే మనం ఏమైపోయేవాళ్ళం ఈ రోజు, మనకి లైఫ్ ఏ లేదు. కానీ ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ దేవుడి ప్రేమ ఎంత గొప్పదిరా చూడండి. నీ కన్నులు పిండముగా ఉండగానే నన్ను చూశాయి, ఆయన కళ్ళు మనల్ని చూశాయి అనమాట. నేను అందుకే ఎప్పుడైనా అద్దంలో చూసుకునేటప్పుడు అనుకుంటాను అనమాట, అద్దంలో చూసుకునేటప్పుడు దేవా నువ్వు నన్ను చక్కగా చేసావు కదా, ఎంత చక్కగా నన్ను చేసావు, నువ్వే చేయకపోతే నేను ఈ రోజుల్లో ఉండను కదా. నీ కన్నులు నేను పిండముగా ఉన్నప్పుడే, మా అమ్మ కడుపులో నేను పిండంగా ఉన్నప్పుడు ఈ అమ్మ ఎలా ఎదుగుతుంది, కాంతికళ్ళకి ఎముకలు ఎలా వచ్చాయి, కాంతికళ్ళ హార్ట్ ఎలా కొట్టుకుంటుంది, కాంతికల్ కిడ్నీలు ఎలా ఉన్నాయి, తన చర్మం ఏంటి, తనకి ఏ రంగు రావాలి, హైట్ ఎంత ఉండాలి, వాయిస్ ఎలా ఉండాలి, డిఎన్ఏ ఎలా ఉండాలి, ఇవన్నీ ఆలోచించి చేసింది ఎవరు, దేవుడే. అసలు అద్భుతమైన ఆన్సర్, ఇంక ప్రపంచంలో ఎంత వెతుకు ఈ ఆన్సర్కి సాట్ అయింది, సరిపోయేది ఇంకొకటి లేదు. అమ్మ కాదు నాన్న కాదు
దేవుడే మనల్ని చేసింది ఎవరు దేవుడు దేవుడే మన దేవుడి కోసం మనం బా చదువుకోదా అంటే మీరు మీ క్లాస్ రూమ్స్ లో ఉన్న పుస్తకాలతో పోటీ పడండి అని చెప్పేది ఏంటంటే ఎప్పుడు చెప్తాను పక్కోళ్ళతో కాదు మీ ఫ్రెండ్స్ మీద కొంతమంది కుళ్ళుబుద్ధి వచ్చేస్తారు బా చదివే వాళ్ళ మీద ఎప్పుడు అలా రానివద్దు ఒకవేళ వచ్చినా అది కూడా మీ మైనస్ అనుకోండి ఆ మైనస్ కూడా భరించేవాడు స్నేహితుడు ఎవరైనా స్నేహితుడు ఎంత మంచాడో తెలుసా స్నేహితుడు నిజంగా నాకు ఒక ఫ్రెండ్ ఉండేది ఇప్పుడు ఎక్కడ ఉందో సరిగ్గా నాకు తెలియదు చాలా మంచి ఫ్రెండ్ తను కూడా చాలా బాగా చదువుకుంది నాకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ లో నాకు 97 మార్క్స్ వచ్చాయి ఇంగ్లీష్ లో తను కూడా బాగా చదివేది 97 మార్క్స్ వచ్చినప్పుడు 98 అనుకుంటా ఆ వచ్చే మార్కులు పేపర్ 1 పేపర్ 2 కూడా 50 మార్క్స్ కి కదా పెడతారు ఒకటేమో 48 వచ్చింది ఒకటి 49 వచ్చింది అంటే 3 మార్క్స్ అనుకుంటా పోయింది మొత్తం మీద లేదా 2.5 మొత్తం మీద పోతే మా ప్రిన్సిపల్ సార్ హెచ్ఎం సార్ పిలిచి నువ్వు ప్రీ ఫైనల్ లో చక్కగా చదివావు బాగా రాసావు తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాయాలి నువ్వు నీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను అని చెప్పి నన్ను కొంచెం ఎంకరేజ్ చేశారనమాట మా ఫ్రెండ్స్ అంతా ఆ బయట కాసు కూర్చున్నారు నా కోసం సార్ పిలిచారు కదా ఎందుకు పిలిచారు ఏంటో అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అది కూడా హెచ్ఎం సార్ పిలిచారంటే మామూలుగా ఉంటది కదా అదొక ఆనందం ఆయన పిలిచారంటే ఒక్కొక్కసారి ఏమో దర్దల్ ఆడుకోద్ది ఒక్కొక్కసారేమో భలే ఆనందంగా ఉంటది అలా వెళ్ళిపోయాను నేను ఆనందంగా వెళ్ళిపోయాను ఎందుకు పిలిచారో అనుకుంటే వెళ్ళాను కానీ ఇలా నన్ను అప్రిషియేట్ చేసి బయటికి పంపించేసరికి నేను ఇలా బయటికి రాగానే సైకిల్ తీసుకోవడానికి సైకిల్ మీద వెళ్ళేవాడు స్కూల్ కి సైకిల్ తీసుకోవడానికి సైకిల్ దగ్గరికి వెళ్తే మా ఫ్రెండ్ వచ్చింది అమ్మాయి స్వాతి అని చాలా దాన్ని ఇప్పుడు ఎప్పుడు తలుచుకున్నా దాని ప్యూర్ హార్ట్ కి ఇన్ని సంవత్సరాలు అని నేను 15 ఇయర్స్ అయిపోయింది చదువు అనేసి కానీ ఇప్పటికీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మాయిని తలుచుకోగానే అది వెంటనే నా దగ్గరికి వచ్చి ఏం చెప్పింది తెలుసా నన్ను గట్టిగా ముద్దు పెట్టుకున్నా నన్ను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుని కాంతి నువ్వు బాగా చదువుతావు కాంతి నువ్వు ఇంకా గొప్పదాన్ని అవుతావు కాంతి నాకు తెలుసు చదువు మానద్దే అంటే మా పెద్దవాళ్ళ ఇంట్లో పెళ్లి చేసేయాలి చదివేకి అవసరం లేదు 10th క్లాస్ తా ఆపేద్దామని కొంచెం అప్పట్లో ఇబ్బందులు అనమాట నాకేమో బాగా ఇష్టం చదువుకోవడం అంటే కానీ మా ఫ్రెండ్స్ అందరూ నా నుంచి అదే మంచి కోరుకున్నారు చదువు ఆపొద్దు కాంతి బాగా చదువుతావు అంటే ఫ్రెండ్ అనగానే మనకి ఆ ఫ్రెష్ ఫీలింగ్ చూసారు ఎలా మైండ్ లో అలా క్యారీ అవుతుందో అది ఎప్పటికీ చచ్చిపోదు అది ఎప్పటికీ నేను చచ్చిపోయేదాకా ఆ ఫీల్ అనేది చచ్చిపోతుంది చెప్పండి ఆ ఫ్రెష్ ఫీల్ అలా క్యారీ అవుతుంది అంటే దానిలో ఉన్న ప్యూర్ హార్ట్ చూడండి అది బాగా చదివే అమ్మాయి కానీ ఏం కోరుకుంది నా నుంచి మార్కులు బాగా వచ్చినాయి అని చెప్పి నన్ను నన్ను కుళ్ళిపోవచ్చు కదా ఈర్ష్య పడచ్చు కదా కానీ లేదు అలా లేదు కాంతి నువ్వు బాగా చదివావు కాంతి నువ్వు ఇంకా బాగా చదువుతావు కాంతి నువ్వు ఇంకా బాగా చదువుతావు నువ్వు బాగా రాయి తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంకా బాగా రాయి అంటే నాకు ఇప్పటికీ దాని ఆనందం ఆ ఫేస్ ఆ కళ్ళు అలా మైండ్ లో ఫోటో ప్రింట్ అయిపోయింది అలా అంటే భూమి మీద ఉన్న ఈ ఫ్రెండ్స్ అని చూసే మనం మురిసిపోతుంటామే కానీ మన స్నేహితుడు మన లోపాలన్నింటినీ ఏం చేస్తాడట భరించేవాడట చూడండి తన ఆజ్ఞలన్నీ పాటించినప్పుడు మనం ఆయనకి ఏమవుతాము తర్వాత